చెడ్డ పనులు చేసే వాళ్ళతో యేసు ఎందుకు సమయాన్ని గడుపుతున్నాడు అని మత పెద్దలకు అర్థమయ్యేది కాదు కనుక యేసు దేవుని ప్రేమను గురించి ఒక కథను చెప్పాడు అది ఇలా మొదలైంది ఒక వ్యక్తికి ఇద్దరు కుమారులు తండ్రి చనిపోయినప్పుడు వచ్చే ఆస్తిని చిన్న కుమారుడు అడిగాడు చాలా బాధతో తండ్రి తన ఆస్తిలో సగం తన చిన్న కుమారునికి ఇచ్చేశాడు ఆ కుమారుడు దూరదేశానికి వెళ్ళాడు ఉన్న డబ్బంతా వృధా చేశాడు అక్కడ కరువు వచ్చింది అతను పందులను మేపవలసి వచ్చింది అతను ఆ పందుల ఆహారాన్నైనా తినాలని ఆశించాడు నా తండ్రి పనివారు ఇంతకంటే బాగా బతుకుతారు నేను ఇంటికి వెళ్ళి ఆయనకు మరియు దేవునికి విరోధముగా పాపము చేశానని ఒప్పుకుంటాను